విశాఖలో క్రికెట్ ఫీవర్ అమాంతం పెరిగిపోయింది. కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. తమ అభిమాన క్రికెటర్లను చూడడానికి క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున పిఎం పాలెంలోని స్టేడియానికి చేరుకుంటున్నారు. 5 ఏళ్ల తరువాత విశాఖ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండటంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి రమేష్ అందిస్తారు. కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కి విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైందని చెప్పొచ్చు. ఇప్పటికే క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఏదైతే విశాఖలోని క్రికెట్ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారో, ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించి విశాఖ వేదికగా జరుగుతున్న 3వ మ్యాచ్ గెలుపొందేందుకు తహతహలాడుతుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2 మ్యాచ్లు ఓడిపోయి 3వ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని చెప్పేసి అయితే ఏదైతే విశాఖలోని మ్యాచ్ కి అయితే సిద్ధమైందని చెప్పొచ్చు. ఒకసారి మనం విజువల్స్ రూపంలో కూడా చూడవచ్చు, అభిమానులు పెద్ద ఎత్తున విశాఖ స్టేడియం చేరుకున్నారు. స్టేడియం చేరుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరచడం అయితే జరుగుతుంది. మనతో పాటు అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఏ విధంగా జరగనుంది సార్? మ్యాచ్ అంటే మనకి ధోని అనేది విశాఖ జిల్లాకు రావడం అనేది మనం చేసుకున్న అదృష్టం సార్. లాస్ట్ ఇయరే ధోని అనేది రిటైర్మెంట్ ఇస్తారు అనుకున్నాం, దేవుడి దయ వల్ల లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఈ సీజన్ అనేది ధోని ఆడటంతో పాటుగా మన విశాఖ జిల్లాకు వచ్చాడటం అనేది మన విశాఖ అందరం కూడా చేసుకున్న అదృష్టం సార్. ఈ సంవత్సరం అనేది గుర్తుపెట్టుకోండి, 2024 సంవత్సరం అనేది ఎల్లో నామ సంవత్సరంగా మారబోతుంది. అక్కడ సిబిఎన్, ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళదే విజయం. ఇది పరిస్థితి ఏదైతే విశాఖలోని ఏదైతే స్టేడియం అయితే ఏదైతే సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకైతే పెద్ద ఎత్తున విశాఖ స్టేడియం కి అయితే చేరుకోవడం అనేది జరుగుతుంది. ఒకసారి మనం స్టేడియం దగ్గర ఏదైతే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూడవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో పాటు అటు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్టేడియం కి చేరుకోవడం అయితే జరిగింది. ఇదైతే ఈ రోజు విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదిక సాయంత్రం 4 గంటల 7 గంటలకు అనేది మ్యాచ్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇదైతే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే 2 మ్యాచ్ల్లో విజయం సాధించి 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి మ్యాచ్ ఆడుతుంటే, గత 2 మ్యాచ్లు ఓడిపోయి ఈసారి ఎలాగైనా హోమ్ గ్రౌండ్ లో విజయం సాధించాలని చెప్పేసి అయితే ఢిల్లీ క్యాపిటల్ జట్టు బరిలోకి దిగుతుంది. ఇదైతే విశాఖలోని ఐపీఎల్ సందడి మనం మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే అభిమానులందరూ పెద్ద ఎత్తున విశాఖ స్టేడియం చేరుకుంటుంటే వాళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మొదటి మ్యాచ్ జరుగుతుంది, 2వ మ్యాచ్ వచ్చే నెల 3వ తేదీన అయితే జరగనుంది. ముఖ్యంగా ఏదైతే విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్ సంబంధించి మ్యాచ్ అయితే వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా స్టేడియం చేరుకోవడం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున వస్తున్న అభిమానులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్టేడియం దగ్గర ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే స్టేడియం మీదుగా ప్రయాణించే వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించడం అయితే జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ అయితే ఉత్కంఠ భరితంగా సాగనుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ చందుతో రమేష్, TV5 న్యూస్, విశాఖపట్నం.